హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేపాల్ అండే ఛానల్. ఇవాళ ట్విట్టర్లో డిస్కస్ చేయబోయే పాయింట్ ఏంటంటే, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కు సంబంధించి మనకు సెకండ్ ఇయర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఏ విధంగా తెలుసుకోవాలి, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్కి సంబంధించినటువంటి హాల్ టికెట్లు కూడా రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి మోడల్ పేపర్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు వర్షన్లో కూడా మనకు వీటికి సంబంధించిన మోడల్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అని కూడా దీంట్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో దీనికి సంబంధించి మనకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన అఫీషియల్ వెబ్సైటు tsbae.cgg.gov.in, ఈ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ అవుతుంది. దీంట్లో ఎన్విరాన్మెంటల్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్కి సంబంధించిన హాల్ టికెట్స్, దీంతోపాటు చెక్ స్లిప్ ఫర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ అని చెప్పేసి ఉంది. సో ఎవరైతే సెకండ్ ఇయర్కి సంబంధించిన ఎగ్జామ్స్ రాయబోతున్నారో ఆ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఈ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ని అయితే మనం తెలుసుకోవచ్చు. ఈ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ ఇప్పుడు తెలుసుకోవడం వల్ల మాకు వచ్చే లాభం ఏంటనుకోవచ్చు. ఎవరైతే ఎంసెట్, ఎంపీసీ, బైపీసీకి సంబంధించిన ఎగ్జామ్ రాయబోతున్నారో, ఆల్రెడీ మార్చి 18th రోజు నోటిఫికేషన్ రిలీజ్ అయిపోయింది, స్టిల్ రిలీజ్ అయినా కూడా ఎవరు కూడా అప్లై చేయలేకపోతున్నారు. ఎందుకనంటే ఆ ఎంసెట్ అప్లికేషన్లో ఈ సెకండ్ ఇయర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ హాల్ టికెట్ బేస్ చేసుకునే వాళ్ళు రేపు ప్రొద్దున ఈ ఎంసెట్లో వచ్చిన మార్కులు, ఇటు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని వాళ్ళు ర్యాంక్ అనేది అలా చేస్తారు. అలాంటి కేసెస్లో ఇంటర్మీడియట్కి సంబంధించిన సెకండ్ ఇయర్ హాల్ టికెట్ చాలా ఇంపార్టెంట్. సో దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడ చెక్ స్లిప్ ఫర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అని చెప్పేసింది. ఇది క్లిక్ చేయగానే మనకు సెకండ్ ఇయర్కి సంబంధించిన హాల్ టికెట్ తెలుసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ లింక్ క్లిక్ చేయగానే మనకు వచ్చే స్క్రీన్ ఏ విధంగా ఉంటుందంటే, ఇక్కడ రూల్ నెంబర్, ప్రీవియస్ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. అంటే మనకు ఫస్ట్ ఇయర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన, లేదంటే మీ అడ్మిషన్ నెంబర్ అంటే దీనికి సంబంధించిన రూల్ నెంబరు, లేదంటే ప్రీవియస్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మనకు సెకండ్ ఇయర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ తెలుసుకోవచ్చు. అయితే దీంతోపాటు మనకు మోడల్ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మోడల్ పేపర్ ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అసెస్మెంట్. దీనికి సంబంధించి ఒకసారి తెలుగు వర్షన్ కానీ ఇంగ్లీష్ వర్షన్ కానీ ఓపెన్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ ఓపెన్ చేస్తే దీనికి సంబంధించి మనకు ఒక డౌన్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. దీంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు. దీంట్లో టోటల్ 100 మార్క్స్కి అయితే పేపర్ ఉంది. దీంట్లో సెక్షన్ ఏ, సెక్షన్ బి, వీటికి సంబంధించిన మోడల్ పేపర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ వీటికి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ కూడా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇది మొత్తం అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో ఇక ఎంసెట్కు సంబంధించి ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, సీట్ అలాట్మెంట్, సీట్ క్యాన్సిలేషను, సెల్ఫ్ రిపోర్టింగ్, జాయినింగ్ రిపోర్టింగ్, అప్లికేషన్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే మీరు కౌన్సిలింగ్ అయిపోయి కాలేజీలో జాయిన్ అయ్యి స్కాలర్షిప్ వరకు కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. అలాంటి న్యూస్, అలాంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఈ వీడియోని 4కి షేర్ చేయండి. నేను ఎక్స్పెక్ట్ చేసేది కేవలం లైక్, ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. ఒక ఫ్రెండ్స్, జై హింద్.